వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక రష్యా పరిస్థితి కొంతమేర గందరగోళంగా ఏర్పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాకు ఆయుధ సామర్థ్యం అవసరం. తన దేశంలోనే కొత్త ఆయుధాలను రష్యా తయారు చేసుకుంటుంది. చైనా తన ఆయుధాలను రష్యాకు ఇప్పుడు అమ్ముకుంటుంది. రా మెటీరియల్స్ను రష్యాకు అమ్మి డబ్బులు సంపాదిస్తుంది. యుద్ధ ట్యాంకులు, రైఫిల్స్, మందుగుండు సామాగ్రి తయారు చేయాలంటే కావాల్సిన రా మెటీరియల్స్ గతంలో అమెరికా, యూరప్ దేశాల నుంచి రష్యా కొనుగోలు చేసేది. కానీ ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత రష్యా చైనా నుంచి రా మెటీరియల్స్ను తీసుకుంటుంది. రష్యా చైనాకు తక్కువ ధరలో ఆయిల్ సరఫరా చేస్తోంది. దీంతో యువాన్లో ఉన్న రా మెటీరియల్స్ను రష్యాకు సరఫరా చేస్తున్నారని అమెరికా నిఘా విభాగం తెలిపింది. కావాలనే పరోక్షంగా రష్యాకు చైనా మద్దతు తెలుపుతుందని చెప్పింది. అయితే దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము ఎలాంటి యుద్ధ సామాగ్రి మెటీరియల్ను పంపడం లేదని తేల్చి చెప్పింది. వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా చేసుకున్న వాటిని మాత్రమే పంపిస్తున్నామని తెలిపింది. ఆ వివరాలు తెలపాలని అమెరికా కోరితే అవి రెండు దేశాల మధ్య అంతర్గత వివరాలు అమెరికాకు ఎందుకు చెప్పాలని ఎదురు ప్రశ్నించింది. ఆయా దేశాల్లో జరిగే అంతర్గత విషయాలను అమెరికాకు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే అమెరికా మాత్రం రష్యాకు ఇబ్బడి ముబ్బడిగా చైనా ఆయుధాల తయారీకి సంబంధించిన రా మెటీరియల్స్ను పంపిస్తోందని తెలుస్తోంది. అయితే అమెరికా మాత్రం నేరుగా ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తూ సాయం చేస్తున్నప్పుడు రష్యాకు చైనా పంపిస్తే తప్పేంటని చైనాలోని కొంతమంది ఎదురు ప్రశ్నిస్తున్నారు. అమెరికా చెప్పినట్లు వినాల్సిన అవసరం తమకు లేదన్న వాదన కూడా చేస్తున్నారు. అంతర్గత వాణిజ్య సంబంధాల పరంగా తక్కువ ధరకు ఆయిల్ వస్తున్నప్పుడు సాయం చేస్తే అమెరికాకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ఆ రెండు దేశాలకు సానుకూలంగా ఉండవచ్చని తెలుస్తుంది.